తెలంగాణలో 16 లోక్సభ స్థానాలని గెలుపొందుతాము, సారు కారు 16 అంటూ టీఆర్ఎస్లో మొన్నటి వరకు ఎన్నికల ప్రచారం జరిగింది. ఫలితాలు చూస్తే అందులో 9 మాత్రమే గెలిచింది. దీంతో చాలా నిర్లక్ష్యం కనిపించిందని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ క్యాడర్లు కావచ్చు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు, దాంతోపాటు మంత్రులు కావచ్చు, చాలా నిర్లక్ష్యం కనిపించింది. ఈ నిర్లక్ష్యానికి ఫలితమే 9గా చెప్పుకోవచ్చు. అయితే టీఆర్ఎస్లో సరిగా పనిచేయనటువంటి ఒక మంత్రులు కూడా ఉన్నారు, వారు పదవులు ఊడిపోతాయనేటువంటి ఒక అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరికి ముప్పు ఉన్నట్టుగా ఒకరిద్దరు పదవులు పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ చేసే అవకాశం ఉంది. ఈ 2 నెలల లోపలనే కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది. ఈ విస్తరణ జరిగేలోపు ఓ ఇద్దరు మంత్రుల్ని పక్కకు పెట్టేటువంటి అవకాశాలు కూడా, ఆలోచన కూడా కేసీఆర్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో ఒక్కొక్క నియోజకవర్గం చూస్తుంటే అందులో కొంతమంది మంత్రులు చూస్తే మంత్రులకు సంబంధించినట్టుగా దగ్గరి వాళ్లకు టికెట్ తెచ్చినా ఓడిపోయినట్టు పరిస్థితి, అంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాంతోపాటు చాలా అతి విశ్వాసంతో ఎన్నికల్లోకి టీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు వెళ్ళినట్టు సందర్భాలు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి గెలవడం, దాంతో మల్లారెడ్డి దగ్గరి బంధువు అయినటువంటి ఒక మర్రి రాజశేఖర రెడ్డి ఓడిపోయినటువంటి ఒక సంఘటన, దాంతో మంత్రిగా ఉండి కూడా మల్లారెడ్డి మల్కాజిగిరి నుంచి టీఆర్ఎస్ ను గెలిపించలేనట్టు పరిస్థితి కనిపించిందని చెప్పుకోవచ్చు. ప్రతి రౌండ్ లో కూడా మల్కాజిగిరిలో నెక్ టు నెక్ వచ్చింది, రేవంత్ రెడ్డి వర్సెస్ మర్రి రాజశేఖర రెడ్డి అన్న విధంగా ఉందని చెప్పుకోవచ్చు. దాని పక్కనున్న చేవెళ్ళ కూడా అదే పరిస్థితి. ఈ 2 రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో మల్లారెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా కానీ పార్టీ గెలవనట్టు పరిస్థితి ఉందంత అభిప్రాయం ఉంది. దీంతో ఆయన మంత్రి పదవి ఉంటుందా ఉండదా అన్నది ఈ కేబినెట్ విస్తరణలో పక్కకు పెడతారా లేదన్నది వేచి చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు మిగతా నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్ లో కూడా ప్రశాంత్ రెడ్డి మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి కొనసాగుతున్నారు. అక్కడ కేసీఆర్ కూతురు కవిత ఓడిపోయినట్టున పరిస్థితి ఉంది. ఆయన నియోజకవర్గం కూడా, మంత్రి నియోజకవర్గం కూడా నిజామాబాద్ ఎంపీ స్థానంలో, లోక్సభ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఓడిపోయినట్టున పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నియోజకవర్గం అయిన నిర్మల్ ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా టీఆర్ఎస్ గెలవనట్టు పరిస్థితి, బీజేపీ నుంచి స్వయం బాబురావు గెలిచినట్టు పరిస్థితి ఉంది. ఈ విధంగా మంత్రులు సరిగా వ్యవహరించలేదనటానికి టీఆర్ఎస్ క్యాడరు టీఆర్ఎస్ నేతలే అంటున్నారని చెప్పుకోవచ్చు ఈ నియోజకవర్గాలు చూస్తే. ఇకపోతే జగదీశ్ రెడ్డి నల్గొండ కావచ్చు, దాంతోపాటు యాదాద్రి అంటే భువనగిరి నియోజకవర్గం కావచ్చు, నల్గొండ లోక్సభ నియోజకవర్గం కావచ్చు, ఈ 2 కాంగ్రెస్ గెలుచుకుంది. అక్కడ మంత్రి జగదీశ్వర రెడ్డి ఉన్నప్పటికీ 2 లోక్సభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓడిపోయినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మంత్రుల నిర్లక్ష్యం, మంత్రులు ఒక లోక్సభ పరిధిలో గెలిపించలేనటువంటి ఒక పార్టీని గెలిపించలేని విధంగా వ్యవహరించారనటానికి కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని క్యాడర్ చెప్తుంది, టీఆర్ఎస్ క్యాడర్ చెప్తుంది. ఇక సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడినే బరిలోకి దింపారు. అక్కడ కూడా బీజేపీ గెలిచినట్టుగా పరిస్థితి ఉంది, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గెలిచారు. అంటే ఈ విధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. సికింద్రాబాద్ ఏరియా అను తెలుసు, ప్రతి గల్లీ తెలుసు. దీంతో పార్టీని లోక్సభ నియోజకవర్గంలో ఈజీగా గెలిపిస్తారంట నమ్మకంతో టీఆర్ఎస్ అభ్యర్థిగా, లోక్సభ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుని పెట్టినప్పటికీ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గంలో గెలిపించలేదన్నట్టుగా అభిప్రాయం ఉంది. ఇకపోతే కరీంనగర్ లో టీఆర్ఎస్ ఓడిపోయింది. కరీంనగర్ టీఆర్ఎస్ కంచు కోటగా ఉన్నటువంటి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేనట్టుగా పరిస్థితి కేడరుందని చెప్పుకోవచ్చు. దీంతో టీఆర్ఎస్ లో పట్టు తగ్గిందా అన్నట్టుగా నమ్మకం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ లో పెట్టని కోటగా ఉన్నట్టుగా టీఆర్ఎస్ ఓడిపోవడాన్ని, అక్కడ మంత్రిగా ఉన్నట్టుగా ఈటల రాజేందర్ ఉన్నప్పటికీ కూడా సీనియర్ నేత, ముందు నుంచి టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక నేత, అన్ని వ్యవహారాలు తెలిసినట్టుగా నేత ఉన్నప్పుడు కూడా కరీంనగర్ లో బండి సంజయ్ బీజేపీ నుంచి గెలిచినట్టుగా పరిస్థితి ఉంది. ఈ విధంగా చూస్తే మొత్తం మీద మంత్రుల నిర్లక్ష్యం, మంత్రులు సరిగా వ్యవహరించలేదు, సరిగా కోఆర్డినేషన్ చేసుకోలేదు అన్నట్టుగా అభిప్రాయం టీఆర్ఎస్ క్యాడర్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మంత్రులు మాత్రం, మేము వచ్చింది 3 నెలలు, అందులో మొన్నటి వరకు మంత్రి పదవులు విస్తరించలేదు కేసీఆర్. 3 నెలల కాలం అంటే ఎన్నికలు జరిగినట్టు కాలానికి, లోక్సభ ఎన్నికలు జరిగినట్టు కాలానికి అంతకుముందు 3 నెలల సమయం కూడా లేదు. మంత్రులుగా పనిచేసినట్టు సమయం 3 నెలలే. ఈ 3 నెలల్లో మా మీద అపవాదం వేయటం ఏంటన్న అభిప్రాయంతో మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పుడు కూడా అర డజన్ మంది మంత్రులు కలిసేసి
అరడజనకు పైగా నియోజకవర్గాలు ఓడిపోవటం, 16 నియోజకవర్గాలు అంటే 9 గెలిచినట్టుగా పరిస్థితి ఉంది. మిగతా 7 నియోజకవర్గాల్లో పార్టీ అనుకున్న స్థానాలు గెలుచుకోకపోవడానికి మంత్రులు నిర్లక్ష్యమే కారణం చెప్పుకోవచ్చు. మంత్రులు మాత్రం కేవలం 2-3 నెలల మంత్రులుగా చేసినట్టుగా మా మీద అపాండరాలు వేయటం అని చెప్పుకోవటం కాదు. అందులో సీనియర్లు కూడా ఉన్నారు. ఈటర్ రాజేందర్ కావచ్చు, తలసాని శ్రీనివాస యాదవ్ కావచ్చు, జయేశ్ రెడ్డి కావచ్చు, దాంతోపాటు ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు. వీళ్ళంతా గతంలో మంత్రులుగా పనిచేసినట్టు వాళ్ళు, మొన్నటి వరకు పార్టీలో ప్రభుత్వంలో ఉన్నట్టు వాళ్ళు, వీళ్ళంతా ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళే ఈ ఉన్న ఏరియాలనే లోక్సభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలవనట్టు పరిస్థితి. దీంతో కొంతమంది మంత్రుల్ని, 2 నుంచి 3 మంత్రుల్ని బయటకు పంపేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలా జరిగినా ఆశ్చర్యం లేదని చెప్పుకోవచ్చు.